Get up, nah, I ain't a quitter. Toss me the ball, I'm a really big hitter. Big picture, I'm a straight killer. Rising the song to the highest bidder. Got juice, got gas, I'ma move fast. New shoes, new tracks, like who's that? I'm new, come back, better than last. Yeah, it's a new me, never gonna look back. Never gonna look back. Cause damn, I was built to last. You move slow and I move fast. And that's facts. Only I can make a change. Slowly take a step today. I will never be the same. Cause that's what it takes. దీనిని తీసుకొచ్చేసరికి ఎంజీ హెక్టర్ ప్లస్ ఒక ఫస్ట్ టైం ఇంప్రెషన్ అనమాట. సో టైం వేస్ట్ చేయకుండా ఈ రివ్యూ మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఎంజీ ఒక ఫుల్ ఫామ్ మారిస్ గరాజెస్ అనమాట. ఇది ఒక బ్రిటిష్ కార్ మ్యానుఫ్యాక్చరర్, నౌ ఓన్డ్ బై ఒక చైనీస్ ఆటో జాయింట్. కానీ ఆల్మోస్ట్ 100 ఇయర్స్ లెగసీ ఉందన్నమాట ఈ ఒక బ్రాండ్ వెనకాల. సో మీరు కొంటున్నప్పుడు యూఆర్ గెటింగ్ అ పార్ట్ ఆఫ్ హిస్టరీ అనేది మీరు తెలుసుకోవచ్చు. ఫ్రంట్ ఫ్యాషన్ చూసినట్లయితే మ్యాసివ్ ఫ్రంట్ గ్రిల్ ఇచ్చారు. అంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రైకింగ్ డిజైన్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ కార్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వేరే ఏ కార్ కూడా మన ఇండియన్ ఈ కార్ సెగ్మెంట్లో ఇంత రోడ్ ప్రెసెన్స్ ఆఫర్ చేయట్లేదు. ఆల్మోస్ట్ డైమండ్ స్టడ్డెడ్ గ్రిల్ లక్ ఉంది. ఆ క్రోమ్ యాక్సెంట్స్తో పాటు క్రోమ్ లైనింగ్ కూడా చాలా చక్కగా ఇచ్చారు డిఆర్ఎల్స్ దగ్గర, కానీ ఫ్రంట్ బంపర్ దగ్గర అండ్ ఆల్మోస్ట్ మన హెడ్ ల్యాంప్ దగ్గర కూడా ప్రొజెక్టర్, డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. ఫాగ్ ల్యాంప్స్ ఆఫర్ చేశారు, ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఆఫర్ చేశారు. అండ్ ఫ్రంట్ ఇంపోజింగ్ డిజైన్ లాంగ్వేజ్కి ఆ బానెట్ లైన్స్ కూడా ఒక మ్యాడ్ మ్యాక్స్ వెహికల్ లెక్క ఒక మోస్ట్ ఇంటిమిడేటింగ్ వెహికల్గా ముందుకు వస్తుంది అన్నమాట. ప్రొఫైల్కి వచ్చినప్పటికీ బండి ఒక కింగ్ సైజ్ ఎస్యూవీగా ముందుకు వస్తుంది. ఎందుకంటే దీని మ్యాసివ్ ప్రపోర్షన్ అనేది మనకి ఇక్కడ ఇంకా క్లియర్గా కనబడుతుంది. దానికి హైలైట్ చేసేది మెయిన్ 18-inch అలాయ్ వీల్స్ అనమాట, 215x55 టైర్స్, ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేశారు. మనకి బాడీ క్లాడింగ్, ఆల్ రౌండ్ బాడీ క్లాడింగ్ అలాంగ్ విత్ ఫ్లేడ్ వీల్ ఆర్చెస్ ఆఫర్ చేశారు టు హైలైట్ ది ఎస్యూవీ క్యారెక్టర్. మారిస్ గరాజెస్ బ్రాండింగ్ ఇక్కడ ఆ క్రోమ్లో ఇవ్వబడింది. క్రోమ్ లైనింగ్ మనకి విండో లైనింగ్ విండో పెయిన్ దగ్గర కూడా మనకి క్రోమ్ లైనింగ్ క్లియర్గా ఆఫర్ చేయబడింది ఫర్ క్రోమ్ లవర్స్. అండ్ రూఫ్ రైల్స్ కానివ్వండి అండ్ క్రోమ్ లైనింగ్ ఫర్ డోర్ హ్యాండిల్స్ కానివ్వండి అండ్ అవుట్ సైడ్ రైర్ వ్యూ మిర్రర్స్ విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్స్, ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ ఎస్యూవీ క్యారెక్టర్ని హైలైట్ చేయడానికి ఇక్కడ ముందుకు వస్తున్నాయి అన్నమాట. సో వెనకలకి వచ్చినప్పటికీ మనకి డిజైన్ ఎలిమెంట్స్ చూసినట్లయితే ఎండ్ టు ఎండ్ ఏదైతే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ లేఅవుట్ ఉందో అది లైట్అప్ అయినప్పుడు నైట్ టైంలో చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, చాలా ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేస్తుంది అండ్ ఓవరాల్ రోడ్ ప్రెజెన్స్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. హెక్టర్ బ్రాండింగ్ కానివ్వండి, హెక్టర్ ప్లస్ బ్యాజింగ్ కానివ్వండి అండ్ కింద బంపర్ డిజైన్ కానివ్వండి, ఆ ఫాక్స్ యాక్సెంట్స్ ఏదైతే ఎగ్జాస్ట్కి ఇవ్వబడ్డాయో అండ్ యాక్చువల్ ఎగ్జాస్ట్ అయితే ఇక్కడ ఉంది. దాని కింద మనకి స్పేర్ వీల్ అనేది ఆఫర్ చేయబడింది, యాడిక్వేట్ అమౌంట్ ఆఫ్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఆఫర్ చేయబడింది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఆఫర్ చేశారు. సో మనము యాక్చువల్గా ఇక్కడ కాలు ఇలా ఇది చేసినా కానీ స్పిన్ చేసినా కానీ లేకపోతే మనకి రిమోట్ బటన్ ఇక్కడ ఆఫర్ చేయబడింది, ఇంకొక బటన్ డ్రైవర్ దగ్గర కూడా ఆఫర్ చేయబడింది. సో కన్వీనియన్స్ ఫీచర్స్ పరంగా చాలా చాలా చక్కగా వాళ్ళు డిజైన్ చేశారు ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి థర్డ్ రో సీటింగ్ మీరు మొత్తంగా సెట్ చేసి పెడితే యాక్చువల్గా మనకి బూట్ స్పేస్ వచ్చేది 155 లీటర్స్ మాత్రమే, అది కూడా ఓకే మేనేజబుల్. కానీ ఇంకా మీరు బెటర్ స్పేస్ పొందుకోవాలనుకుంటే మీరు దీన్ని ఫ్లాట్గా ఫోల్డ్ చేసేసి యూ కెన్ మేక్ రూమ్ ఫర్ మోర్ స్పేస్ అనమాట. అరౌండ్ 580 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ మీరు పొందుకోవచ్చు. సో వీకెండ్ క్యాంపింగ్ కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళాలనుకుంటే ఆంపుల్ అమౌంట్ ఆఫ్ లగేజ్ స్పేస్ మీకు లభిస్తుంది థర్డ్ రో ఫోల్డ్ చేసుకుంటే. అండ్ ఎస్, అఫ్కోర్స్ ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ కాబట్టి మనం ఇది బటన్ ప్రెస్ చేస్తే చాలు మనకి ఆటోమేటిక్గా టెయిల్ గేట్ క్లోజ్ అవుతుంది. అండ్ ఓవరాల్ డిజైన్ లాంగ్వేజ్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటిమిడేటింగ్ అండ్ మోస్ట్ ఒక హల్క్ లాంటి ఫీల్ అనేది మనకు కనిపిస్తుంది ఈ యొక్క ఎస్యూవీ సెగ్మెంట్లో. ఎందుకంటే యూ గెట్ మోర్ కార్ ఫర్ ద కైండ్ ఆఫ్ అమౌంట్ యువర్ పేయింగ్, అంత మ్యాసివ్ ప్రపోర్షన్స్తో చేయబడిన ఒక ఎస్యూవీ అనమాట. ఇంటీరియర్ చూసినట్లయితే సేమ్ ప్రీమియంనెస్ అండ్ ఆ హెవీ డ్యూటీ ఫీల్ ఏదైతే బయట ఆఫర్ చేశారో ఆ అప్ మార్కెట్ ఫీల్ అనేది లోపల ఇంకా క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఈ ప్రైస్ పాయింట్లో మనకి ఇటువంటి బ్రౌన్ లెదర్ డాష్ కానివ్వండి, బ్రౌన్ లెదర్ సీట్స్ కానివ్వండి అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ఆఫర్ చేయడము, సైడ్ బోల్స్టర్స్ చాలా చక్కగా ఆఫర్ చేయడం, ప్లస్ పవర్ అడ్జస్టబుల్ సీట్స్. మీరు చూసినట్లయితే మనకి ఫ్రంట్ బ్యాక్ 6-way పవర్ అడ్జస్టబుల్ సీట్, మనకి ఇది హైట్ అడ్జస్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే మనకి
రిక్లైన్ యాంగిల్ అడ్జస్ట్మెంట్ కానివ్వండి, అంతా కూడా ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్స్ మనకి ఇచ్చారు. పవర్ అడ్జస్ట్మెంట్ సీట్ హైట్ అనేది మనకి ఆఫర్ చేశారు. అదేవిధంగా మనకి ప్రాక్టికాలిటీ పరంగా చూసినట్లయితే గ్లవ్ బాక్స్ కానివ్వండి, కప్ హోల్డర్స్ కానివ్వండి, బాటిల్ హోల్డర్స్ కానివ్వండి, అంతా కూడా నీట్గా ఆఫర్ చేయబడ్డాయి. టు యునో అండర్ స్కోర్ ద యూటిలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ మ్యాసివ్ ఎస్యూవీ అనమాట. అండ్ దీంతోపాటు మనకి ఎవరైతే ఆడియో లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్ ఆఫర్ చేశారు. చాలా ఇమర్సివ్ సౌండ్, బేస్ క్వాలిటీ చాలా చాలా, ఆ థంప్ అనేది మనం ఫీల్ చేస్తామన్నమాట. అండ్ దాంతోపాటు మనకి మ్యాసివ్ పోర్ట్రేట్, బెస్ట్ ఇన్ క్లాస్ 14-inch ఫుల్ హెచ్డి పోర్ట్రేట్ డిస్ప్లే అనమాట. ఇంతవరకు వేరే ఎవరు కూడా ఈ సెగ్మెంట్లో ఈ ప్రైస్ రేంజ్లో ఆఫర్ చేస్తలేరు. వైర్లెస్ ఛార్జింగ్ కానివ్వండి, అండ్ అది నేను చెప్పినట్టు వెంటిలేటెడ్ సీట్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా మనకి ఆఫర్ చేయబడ్డాయి. అండ్ డాష్లో మనకి డబుల్ స్టిచ్చింగ్ ఫీల్ మీరు చూసినట్లయితే అది చాలా ప్రీమియం ఫీల్ ఆఫర్ చేస్తుంది. స్టీరింగ్ అనేది ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఆఫర్ చేశారు. ప్లస్ దాంతోపాటు మనకి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్, ఇక్కడ మనకి MID కూడా ఫుల్ డిజిటల్ MID మనకి ఆఫర్ చేశారు విత్ స్పీడ్ అండ్ రెవ్ కౌంటర్ అండ్ ఆల్ ద రెలవెంట్ ఇన్ఫర్మేషన్, ఏదైతే మనకి డిస్టెన్స్ టు ఎంటీ, రేంజ్, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ అవన్నీ ఉంటాయో. ప్లస్ దాంతోపాటు మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఆఫర్ చేశారు. మీ హైట్ అనుసారంగా మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఎయిర్ కాన్వెంట్స్, చాలా మ్యాసివ్ ఎయిర్ కాన్వెంట్స్ ఆఫర్ చేశారు క్యాబిన్ని కూల్ చేయడానికి. ఎందుకంటే చాలా హ్యూజ్ వెహికల్ కాబట్టి, సో ఇంత హ్యూజ్ వెహికల్ని కూల్ చేయాలంటే, క్యాబిన్ని కూల్ చేయాలంటే మనకి ఎయిర్ కాన్వెంట్స్ పెద్ద సైజ్ది ఆఫర్ చేయాలి. సో అడిక్యుట్ అమౌంట్ ఆఫ్ సైజ్ మనకి ఎయిర్ కాన్వెంట్స్ ఆఫర్ చేశారు టు కూల్ ద క్యాబిన్ ఎఫిషియెంట్లీ అనమాట. సో ఇది బండి యొక్క ఇంటీరియర్ ఒక ఓవర్ వ్యూ. అండ్ ఇక్కడ మనకి ఒక ఇది గ్లవ్ బాక్స్ కూడా ఆఫర్ చేశారు విత్ కన్సీల్డ్ స్టోరేజ్ స్పేస్. అండ్ ఇక్కడ కప్ హోల్డర్స్ అనేది మనకి ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. ఓవరాల్ బండి యొక్క సీటింగ్ అండ్ ఇంటీరియర్ ఫీల్ అనేది చాలా చాలా అప్ మార్కెట్ అండ్ ప్రీమియం దీన్ని హైలైట్ చేస్తుంది అనమాట. సో ఒక్క విషయం బెటర్ ఉండొచ్చు అని నేను అనుకునేది ఏంటంటే గేర్ నాబ్ అండి. ఎందుకంటే కార్ ఎంత హ్యూజ్ ప్రపోర్షన్స్తో చేయబడిందో, ఒక వన్ ఆఫ్ ద బల్కియెస్ట్ బీఫ్డ్ అప్ ఎస్యూవీ లెక్క ముందుకు వస్తుందో, సో దానికి వీళ్ళు ఇచ్చిన గేర్ నాబ్ అనేది నార్మల్ ఒక సెడాన్ లేకపోతే హ్యాచ్ బ్యాక్లో ఇచ్చిన గేర్ నాబ్ లెక్క ఉంది. ఒక హ్యూజ్ ప్రపోర్షన్తో చేయబడిన ఎస్యూవీకి ఇవ్వబడిన గేర్ నాబ్ లెక్క లేదు. సో నేనైతే చెప్తున్నాను, ఆల్రెడీ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ చూస్తే దాంట్లో మీకు విల్లన్ ఏదైతే ఇమార్టన్ జో ఉంటాడో వాడు కార్ని నడిపించే ఫీల్ వస్తుంది. మీరు అంతా యూ సిట్ సో టాల్ అనమాట. సో అలాంటప్పుడు మనకి ఆ గేర్ నాబ్లో ఒకలాంటి కిక్యాస్ ఫీల్ ఉండాలి. సో అది వాళ్ళు ఫ్యూచర్లో ఆఫర్ చేస్తే బాగుండని నా ఒక అభిప్రాయం. సో డోర్ ఓపెనింగ్ యాంగిల్ ఇంకోటి నేను ఎప్పుడు హైలైట్ చేసేది, సో ఫ్రంట్ డోర్ ఓపెనింగ్ యాంగిల్ డీసెంట్గానే ఉంది, ఈజీగా క్యాబిన్ లోపలికి బయటికి వెళ్ళొచ్చు అనమాట. కానీ సెకండ్ రోకి మనకి డోర్ ఓపెనింగ్ యాంగిల్ చాలా తక్కువ ఇచ్చారు. అట్లీస్ట్ 90 degrees ఇస్తే మనకి ఎల్డర్లీ పీపుల్కి లోపల వెళ్ళడం చాలా సులభంగా ఉంటుంది. బట్ ఎనీవే స్పేస్ పరంగా ఎప్పటికీ హెక్టర్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి కంప్లైంట్ లేదు. మీరు చూడొచ్చు లాట్స్ అండ్ లాట్స్ లోడ్స్ ఆఫ్ లెగ్ రూమ్ మనకి ఆఫర్ చేయబడింది. ప్లస్ అట్ ద సేమ్ టైం సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ హెడ్ రూమ్ మనకి ఆఫర్ చేయబడింది. దీంతోపాటు మనకి ఇక్కడ స్లైడింగ్ ఫంక్షన్ ఆఫర్ చేశారు. మీరు దీన్ని ఫ్రంట్ అండ్ రేర్ సైడ్ స్లైడ్ చేసుకోవచ్చు మీ యొక్క హైట్ అనుసారంగా. అదేవిధంగా రిక్లైన్ యాంగిల్ కూడా మనకి దీంట్లో మనం చేంజ్ చేసుకోవచ్చు ఈ క్యాప్టెన్ సీట్స్ది. సో ఇవన్నీ ప్రాక్టికాలిటీ పరంగా, కంఫర్ట్ పరంగా చూసినట్లయితే చాలా చాలా ఇట్ స్కోర్స్ వెరీ హై ఇన్ టర్మ్స్ ఆఫ్ కంఫర్ట్ అనమాట. ఇది కాకుండా మనకి థర్డ్ రో సీటింగ్ మనం చూసినట్లయితే యూజువలీ పిల్లల కోసం ఇవ్వబడుతుంది. సో ఇక్కడ కూడా అదే కేసు. ఎందుకంటే నాకు అసలు కాళ్ళు అనేది ఇక్కడ చాలా విత్ మై నీజ్ అప్ కూర్చోవాల్సి వస్తుంది, చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. సో చిన్న పిల్లలకి ఐడియల్ అనమాట. కానీ థర్డ్ రోలో ఇచ్చిన స్పెషాలిటీ ఏంటంటే మనకి డెడికేటెడ్ బాటిల్ హోల్డర్స్ ఇక్కడ ఆఫర్ చేశారు. మీరు చూసినట్లయితే డెడికేటెడ్ బాటిల్ హోల్డర్స్, డెడికేటెడ్ ఛార్జింగ్ సాకెట్ ప్లస్ డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం చాలా చాలా మంచి పని చేశారు. ఎస్పెషలీ ఇటువంటి హాట్ సమ్మర్ డేస్లో మా పిల్లలకి ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికి వాళ్ళకి అన్నీ అందుబాటులో ఉండేటట్టు వాళ్ళు ప్లాన్ చేశారు. సో ఇట్స్ వెల్ థాట్ అవుట్ థర్డ్ రో సీటింగ్ బై MG. 14-inch పోర్ట్రేట్ HD ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఏదైతే దీని మెయిన్ బేస్పీగా ముందుకు వస్తుందో అది మనం చూద్దాము. దీంట్లో మనం చూసినట్లయితే ఏసీ కంట్రోల్స్కి కూడా మనం దీని లోపల వెళ్ళి ఏసీ కంట్రోల్ చేయాల్సి వస్తుంది. మీరు టెస్లా లెక్క దీని ఒక ఎయిర్ కాన్వెంట్ ఇట్లానే అడ్జస్ట్ చేయడానికి, టచ్ స్క్రీన్తో అడ్జస్ట్ చేయడానికి ట్రై చేయకండి, అది పనిచేయదు. దీంట్లో ఫ్యాన్ స్పీడ్, ఇంకా ఏసీ ఆన్ ఆఫ్ అండ్ ఇటువంటి ఫీచర్స్ మాత్రమే పనిచేస్తుంది టెంపరేచర్ కంట్రోల్తో పాటు. అండ్ నెక్స్ట్ మీరు మ్యాప్ మై ఇండియాలో పవర్ చేయబడిన మ్యాప్స్ అనేది మీరు దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు వేరే సెట్టింగ్స్కి వెళ్ళినట్లయితే జనరల్ సెట్టింగ్స్కి దీంట్లో మీరు వాల్పేపర్ యూజ్ చేసుకోవచ్చు, మీ ఫ్యామిలీ పిక్చర్ని వాల్పేపర్కి యూజ్ చేసుకోవచ్చు. జనరల్ సెట్టింగ్స్ ఏదైతే ఉందో అది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ సౌండ్ సెట్టింగ్స్ అనమాట. ఏదైతే బేస్, ట్రెబుల్, మిడ్ రేంజ్ మీరు అడ్జస్ట్ చేయాలనుకుంటే సాంగ్స్కి అది మీరు దీంట్లో వచ్చి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్
ఇదే కాకుండా మనకి జనరల్ సెట్టింగ్స్ అనేది ఇక్కడ బ్రైట్నెస్ ది కానివ్వండి, లేకపోతే వాయిస్ కమాండ్ ది కానివ్వండి, లేకపోతే బ్లూటూత్ సెట్టింగ్స్ కానివ్వండి, లేకపోతే మీ అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు దీంట్లో మీరు చూసుకోవచ్చు, లేకపోతే మీరు సెటప్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకోటి మనకి వెహికల్ సెట్టింగ్స్ చూసినట్లయితే దీంట్లో సన్ రూఫ్ మీరు ఎలా ఓపెన్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఇచ్చారు. నార్మల్గా ఈ ఇక్కడ వచ్చి మీరు స్లైడ్ ఓపెన్ చేస్తే మీరు సన్ రూఫ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది, మీరు చూడొచ్చు. సో ఇది ఒక వే ఆఫ్ ఓపెనింగ్ సన్ రూఫ్. మీరు వాయిస్ కమాండ్ అండ్ నార్మల్ ఇక్కడ ఏదైతే హార్డ్వేర్ బటన్స్ ఇచ్చారో ఆ బటన్స్ కాకుండా మీరు ఈ స్లైడ్ ఓపెన్ బట్ దీంతో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని క్లోజ్ కూడా చేసుకోవచ్చు, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇది ఇంకొక వే ఆఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ది సన్ రూఫ్ అన్నమాట. మీరు విండో సెట్టింగ్స్ కానివ్వండి, అంబియంట్ లైట్ సెట్టింగ్స్ మనకి ఆల్మోస్ట్ 8 కలర్స్ ఇచ్చారు. దీంట్లో మనం ర్యాండమ్ పెడితే మనకి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎవ్రీ 2 సెకండ్స్ మీకు కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి. సో అది ఇట్ లిఫ్ట్ యువర్ మూడ్ ఆఫ్టర్ ఎ హెక్టిక్ డేస్ వర్క్ అనమాట. సో అంబియంట్ లైటింగ్ చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా చక్కగా ఇచ్చారు. సో అదొక హైలైట్ అనమాట మన దీనిది. లేదు మీరు కాన్స్టెంట్ లైట్ పెట్టుకోవాలనుకున్నా కానీ మీరు రెడ్ కానీ బ్లూ కానీ మీరు చేంజ్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ పర్సనల్ ప్రిఫరెన్స్. మీకు నచ్చిన కలర్ని మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పటికీ రెడ్లో ఉంచేద్దాము, అండ్ లేదంటే ర్యాండమ్లోనే పెట్టేద్దాం, అది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ టెయిల్ గేట్ సెట్టింగ్ కానివ్వండి, లాక్ సెట్టింగ్ కానివ్వండి, సైడ్ మిర్రర్ సెట్టింగ్ కానివ్వండి, టైర్ ప్రెషర్ మానిటరింగ్ కూడా మనకి ఇంత క్లియర్ డిస్ప్లే అనేది ఇక్కడ మనకి లభిస్తుంది ఈ యొక్క 14-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో. దీంట్లో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ వైర్లెస్ కార్ప్లే కూడా ఇన్కార్పొరేట్ చేయబడింది. దీంట్లో ఎక్కువ మనకి చేంజ్ ఇది సెట్టింగ్స్ ఎక్కువ ఏమి ఇవ్వలేదు, కానీ ఫుల్ డిజిటల్ డిస్ప్లే ఇచ్చారు. దీంట్లో మనకి బ్రైట్నెస్ సెట్టింగ్ కానివ్వండి, ఫటిక్ డ్రైవింగ్ వార్నింగ్ కానివ్వండి, వార్నింగ్ మెసేజెస్ కానివ్వండి, ఇవన్నీ మనకి ఇక్కడ వస్తూ ఉంటాయి. ఇది AM/FM కనెక్షన్, ఇది ఫోన్ కనెక్షన్ చూపిస్తుంది, నావిగేషన్ చూపిస్తుంది, లేదంటే మనకి ఇక్కడ రెగ్యులర్ ట్రిప్ ఏ ట్రిప్ బి మనకి యావరేజ్ ఇది కన్సంప్షన్ అండ్ రేంజ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట, అలాంగ్ విత్ టైర్ ప్రెషర్ మానిటరింగ్. ఇది మనకి MID లో ఆఫర్ చేయబడిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇది మనకి పొజిషనింగ్ ఆఫ్ ద స్పీకర్స్, అంటే మీకు ఫ్రంట్ స్పీకర్స్ ప్లే చేయాలా, వెనకల్ స్పీకర్స్ ప్లే చేయాలా, లేకపోతే అంతా కూడా అంటే ఆడియో అనేది సెంట్రలైజ్ చేయబడాలా, మీకు మొత్తం క్యాబిన్ వినపడేటట్టు ఉండాలా, లేకపోతే ఓన్లీ ఫ్రంట్ ప్యాసింజర్స్కి వినపడేటట్టు ఉండాలా, రేర్ ప్యాసింజర్స్కి వినపడేటట్టు ఉండాలా, మీరు సెట్ చేసుకోవచ్చు మీ యొక్క ఇష్టానుసారంగా. నేనైతే సెంట్రల్లో ఉంచితే మనకి ఒక ప్రాపర్ 3D సరౌండ్ సౌండ్ లెక్క మనకి అనిపిస్తుంది. బండి యొక్క సేఫ్టీ ఫీచర్స్ గురించి చూసినట్లయితే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ లభిస్తున్నాయి, దాంతోపాటు మనకి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ అండ్ 360-degree కెమెరా విత్ ఆల్ రౌండ్ ఇది సెన్సర్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేస్తున్నాయి ఓవరాల్ సేఫ్టీని. దాంతోపాటు మనకి ADAS Level 2 అంటే అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, ఏదైతే అటానమస్ బ్రేకింగ్ ఉందో, లేకపోతే లేన్ కీప్ అసిస్ట్ ఉందో, లేకపోతే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉందో, ఇవన్నీ ఫీచర్స్తో పాటు లభిస్తుంది. కాబట్టి సేఫ్టీ పరంగా వెల్ టేకెన్ కేర్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎస్, దీనికి సేఫ్టీ రేటింగ్ అనేది ఇంకా MG వాళ్ళు ఇంకా మనకి రివీల్ చేయలేదు. సో కానీ దీని ఒక బాడీ స్ట్రక్చర్ మనము చూసినట్లయితే అల్ట్రా హై స్ట్రెంత్ స్టీల్తో చేయబడింది, డోర్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి. సో బిల్డ్ క్వాలిటీ అనేది చాలా స్టర్డీగా ఉన్న విషయం మనము గమనించవచ్చు. ఇంకోటి ఇంజిన్ ఆప్షన్స్ పరంగా చూసినట్లయితే ఒక పెట్రోల్ ఇంజిన్, ఒక డీజిల్ ఇంజిన్ ఆప్షన్ మనకి ఆఫర్ చేయబడుతుంది. పెట్రోల్ ఇంజిన్ ఏమో 1.5 liter టర్బో పెట్రోల్ అనమాట, అదే ఈ మోడల్ అనమాట ఏదైతే ఈరోజు మనం నడిపిస్తున్నామో. అండ్ ఇది 143 PS మ్యాక్స్ పవర్ అండ్ 250 Nm మ్యాక్స్ టార్క్ ఆఫర్ చేస్తుంది. దీంట్లో మనకి 6-speed మాన్యువల్ ఏదైతే ఈ మోడల్ ఉందో ఇది 6-speed మాన్యువల్ అనమాట. ఇంకోటి CVT ఆటోమేటిక్, రెండు ఆప్షన్స్ మనకి ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ లభిస్తున్నాయి. వేరస్ డీజిల్లో మనకి ఓన్లీ 6-speed మాన్యువల్ ఆప్షన్ మాత్రమే ఉంది, డీజిల్ ఆటోమేటిక్ అనేది వాళ్ళు లాంచ్ చేయలేదు. సో అదొక మేజర్ డ్రాబ్యాక్గా ఉండిపోయింది. ఎందుకంటే చాలామంది మనం ఆడియన్స్ కోరుకునేది డీజిల్ ఆటోమేటిక్ అనమాట. క్రెటాకి వచ్చిన సక్సెస్ కూడా డీజిల్ ఆటోమేటిక్ ఆఫర్ చేసినందువల్లనే. సో దీంట్లో MG వాళ్ళు ఫ్యూచర్లో డీజిల్ ఆటోమేటిక్ ఆఫర్ చేస్తే బాగుండని నా ఒక అభిప్రాయం. నెక్స్ట్ వీడియోలో నేను దీని ఒక డ్రైవ్ ఇంప్రెషన్ క్లియర్గా నేను షేర్ చేస్తున్నాను, ఆ వీడియో మిస్ చేయొద్దని మనవి చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.